मुख्यमंत्री केसीआर गारी आकांक्षकु अनुगुणंगा हरितहार कार्यक्रमानि उद्यमला चेपट्टालनि चोप्पदंडि एम्मेल्ये सुंके रविशंकर तेलिपारु। జగిత్యాల జిల్లాలోని కోడిమ్యాల మరియు మాల్యాల మండలాల్లో ప్రజా ప్రతినిధులు అధికారులతో ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం ఆరవ విడత సన్నాహక సదస్సులో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ హరితహారంలో నాటిన మొక్కలను కాపాడే బాధ్యత ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారులు తీసుకోవాలన్నారు। అద్భుతమైనటువంటి ప్రగతి జరిగినట లేదా మనం కళ్ళనిన్న చూస్తాము। అరవై ఏళ్ళ జరగని పేపర్ల నేను పేపర్ల టీవీలలో చూస్తుంది। గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం పల్లెలే పట్టుకోమని దేశానికి ఆయి పట్టు అని పుస్తకాలలో చదివేది వినేది, లీడర్లు మాట్లాడక వినేది, కానీ నిజంగా ఇవాళ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం గౌరవ సర్పంచుల ద్వారా గౌరవ ప్రజాప్రతినిధుల ద్వారా ఇవాళ నెరవేరుతున్న గ్రామాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన కలెండర్ ఈ ఫలాలను ఇప్పుడే చూస్తున్నాం। ఇంకుడు ముక్కలు ఇంటి మీద పడేటువంటి నీటిని కూడా ఒడిసిపట్టి భూగర్భ జలాలను కాపాడాలనే ఒక గొప్ప సంకల్పంతో ఇవాళ చాలా మంది వేదిక మీద పెద్దవారు చెప్పి ఇలా ఇంకుడు కుదరాను పెట్టుకున్నాం, నీటి బొట్టును ఒడిసిపడతాం। అంతేకాదు నేను చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే మన నియోజకవర్గం పేరు, కొడిమేల మండలం పేరు, హిమ్మతరావుపేట ఊరు పేరు, ఎర్రబెల్లి దయాకర్రావు గారు శాసనసభలో చెప్పిండ్రు, మనకు గర్వకారణం। స్వయంగా ముఖ్యమంత్రి గారు పోయిన అసెంబ్లీ సమావేశాలలో జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమేల మండలం హిమ్మతరావుపేట అనేటువంటి గ్రామం ఉన్నది। ఆ గ్రామం మరి మీరందరూ పోయి చూసి రావాలి, గంగదేవి పల్లె కాదు, ప్రతి ఊరు మరి ఇంత గొప్పగా మారుతుంది, మరి ఇటువంటి గ్రామాలు ప్రతి గ్రామం కూడా ఇట్లా మారాలని చెప్పి మన నియోజకవర్గం గురించి మన మండలం గురించి అద్భుతంగా మరి చెప్పినటువంటి సందర్భం, అంటే ఒక హిమ్మతరావుపేట గ్రామమేనా కాదు, ప్రతి గ్రామం గంగదేవిపల్లె హిమ్మతరావుపేట చెప్పే విధంగా మన గ్రామాలన్నీ అద్భుతంగా తయారు కావాలి, అది మీ చేతులలో ఉంది। యువకులైనటువంటి గొప్ప అవకాశం వచ్చినటువంటి వేలాది మంది సెక్రటరీలను ఉద్యోగాలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీ చేతిలో గ్రామాలను పెట్టినటువంటి సందర్భాన్ని ఒకసారి సెక్రటరీని గుర్తు చేసుకోవాలి। సెక్రటరీ మీకు చాలా పెద్ద బాధ్యత ఉన్నది, మీ యొక్క యువకులకు యంగ్ అండ్ డైనమిక్ గా రేపు ఈ యొక్క రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి సెక్రటరీలు చాలా దృష్టవంతులు, ఆ సెక్రటరీలే కాదు ఇక్కడ ప్రజాప్రతినిధులు దృష్టవంతులు, ఇక్కడ ప్రజాప్రతినిధులే కాదు వేదిక ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు, ఎందుకంటే కేసీఆర్ గారి నేతృత్వంలో ఆయన నాయకత్వంలో పనిచేయడం ఇలా చాలా గొప్పగా ఉంది, గర్వంగా ఉంది।